పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏదైతే యొక్క కరోనా వ్యాప్తి నిరోధంపై, అదేవిధంగా లాక్డౌన్ నిబంధనలను మరి సరైనటువంటి విధానంలో పాటించినటువంటి విషయంపై మరి ఈ యొక్క ప్రభుత్వానికి 9 ప్రశ్నలను సంధిస్తూ ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి ఒక లేఖను నేను పంపిస్తూ ఉన్నా. ఇందులో ఈ లేఖ ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నా, మరి ఏదైతే ఈరోజు ప్రపంచమంతా కూడా కరోనాపై మరి యుద్ధం చేస్తూ ఉంటే, ఈవేళ 5 కోట్ల మంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టినటువంటి స్థితి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈ రకంగా ప్రపంచమంతా కూడా కరోనాపై మరి ఈ యొక్క యుద్ధం చేస్తూ ఉంటే, 5 కోట్ల మంది ప్రజల ప్రాణాలను గాలికి వదిలి ఎలక్షన్ కమిషనర్పై మరి ఎంతో పట్టుదలతో మరి మీరు ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్పై యుద్ధం చేస్తున్నారు, ధర్మమేనా అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్న ఫస్ట్ క్వశ్చన్గా. ఇంకా 2వ క్వశ్చన్, ఏదైతే ఈరోజు ఈ యొక్క భారతదేశంలో 8,000కు పైబడి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనటువంటి స్థితిలో, అందులో పర్టికులర్గా ఈవేళ తమిళనాడు, ఈవేళ ఇండియాలో 3rd ప్లేసు, ఈ యొక్క సౌత్లో 1st ప్లేసు ఈ యొక్క కరోనా పాజిటివ్ కేసుల్లో, మరి ఈరోజు ఉదయం చూస్తే 969 కేసులు ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే మరి నమోదై, ఈవేళ సౌత్లోనే ఈ యొక్క కరోనా పాజిటివ్లో 1st ప్లేస్లో ఉన్నటువంటి ఆ యొక్క తమిళనాడు రాష్ట్రం నుండి ఈ యొక్క అప్రాస్వామికంగా మీరు ఎవరైతే నూతన ఎలక్షన్ కమిషనర్గా నియమించబడ్డారో ఆ కనకరాజు గారు ఆ తమిళనాడు నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా వచ్చారని చెప్పి నేను మిమ్మల్ని అడిగేటువంటి 2వ ప్రశ్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా థర్డ్ క్వశ్చన్, ఏదైతే ఈ యొక్క జస్టిస్ మరి కనకరాజు గారు 74 సంవత్సరాల వయసులో లాక్డౌన్ నిబంధనలు మరి ఉల్లంఘించి ఏ విధంగా విజయవాడ రావడం జరిగింది? మరి అదేవిధంగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు ఏ విధంగా ఆయన హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్లా రాగలిగారు? అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు మరి ఆయన హైదరాబాద్ వయా విజయవాడ నుంచి విశాఖపట్నం తరచుగా ఎట్లా ఈ యొక్క లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎట్లా ప్రయాణం చేయగలుగుతున్నారని చెప్పి ఈ యొక్క 3rd క్వశ్చన్గా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా. ద 4th క్వశ్చన్, అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి అటు తమిళనాడు రాష్ట్రం నుంచి కానివ్వండి, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి అవనివ్వండి, మన తెలుగు బిడ్డలు, మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో, లాక్డౌన్ నిబంధనలు ఉన్నటువంటి పరిస్థితుల్లో, మన రాష్ట్ర సరిహద్దుల్లో పడిగాపులు కాస్తున్నటువంటి వేలాది మంది మన బిడ్డలకు వర్తిస్తున్నటువంటి లాక్డౌన్ నిబంధనలు మరి ఈ యొక్క కనకరాజు గారికి కానీ, ఈ యొక్క ఆదిమూలపు సురేష్ గారికి కానీ, ఈ విజయసాయిరెడ్డి గారిని వర్తించవా అని చెప్పి మరి నేను ఈ యొక్క 4th క్వశ్చన్గా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నానని చెప్పి తెలియజేసుకుంటూ,